తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ వైకాపా నేతలు మంగళవారం టీడీపీ కార్యాలయంలో దాడి పురస్కరించుకుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు బంద్ చేసేందుకు సిద్దమైన టీడీపీ నేతలు పోలీసులను హౌసరెస్ట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ నాయకులు ముందుగానే అరెస్ట్ చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్, పార్టీ అధికార ప్రతినిధులు వారందరినీ ముందుగానే వాళ్ళు ఏం చేశారు? కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రాష్ట కార్యదర్శి పివి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి ఇంటి బయట నుంచి రాకుండా సర్పవరం పోలీసులు సీఏ రాజశేఖర్ ఆధ్వర్యంలో హౌస్ పెడితే మమ్మల్ని నిర్బంధించారు. 10 మీటర్ల దూరంలో ఉన్న డీజీపీ ఆఫీసర్ ఆఫీసు బదులు కడితే చేత కానీ ప్రభుత్వం చేత కానీ అది పోలీసు వ్యవస్థ పనిచేస్తా ఉంది. మమ్మల్ని మాట్లాడుతున్నారు, చెప్పండి. అంబేద్కర్ మామ గారు కోవిడ్ నిబంధనలు లేవా? మంత్రి గారు చేస్తున్నారు, గౌరవంగా చూసినట్టు మేము సీటింగ్ కట్టుకుని చూడండి. సిగ్గేస్తాను మీకు, పక్క 10 మీటర్లు ఉందండి ఆఫీసు, మీ డీజీపీ ఆఫీసు. ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే మీరు పోలీసులు ఎక్కలేదు. నాయకత్వం